అగ్రరాజ్యం అమెరికా అధినేత జో బైడెన్ వీసాదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. పర్మనెంట్ రెసిడెన్స్ అనగా గ్రీన్ కార్డు పొందే ప్రక్రియను సులభతరం చేస్తూ జో బైడెన్ నిబంధన అమలు చేయటం వైట్ హౌస్లో ప్రదర్శించబడుతుంది. ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లిక్ పార్టీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో అమెరికా ప్రజలను తమ వైపుకు తిప్పుకునేందుకు జో బైడెన్ సర్కార్ పీఆర్ నిబంధనల్ని సడలించడానికి ముందుకు వచ్చింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం అమెరికా పీఆర్ కోసం అప్లై చేసుకునేందుకు కాదని, ఇప్పటికే పీఆర్ కు అర్హులైన వారికి మాత్రమే ఈ కొత్త నిబంధనలు వర్తించే సమాచారం. గ్రీన్ కార్డు కావాలి అంటే అర్హులైన వారు సొంత దేశంలో యుఎస్ ఎంబీసీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక కొత్త రూల్స్ అమెరికా విడిచి వెళ్లే అవసరం లేకుండా అక్కడి నుంచే పీఆర్ కోసం అప్లై చేసుకోవచ్చు. 2024 జూన్ 17 వరకు అమెరికా ఇమిగ్రేషన్ నిర్ణయంతో గ్రీన్ కార్డు రావాలి అంటే కనీసం అమెరికా పౌరులుగా కనీసం 17 ఉండాలి. అప్పుడే పీఆర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇమిగ్రేషన్ అధికారుల అంచనా ప్రకారం పీఆర్ కోసం అప్లై చేసుకునే వారి సంఖ్య 5 లక్షలు ఉండొచ్చు. అదనంగా అమెరికన్ సిటిజన్లు దత్తత తీసుకున్న 50,000 మంది ఉన్నారు.